2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు చూసింది. 23 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ 23 స్థానాల విషయం పక్కన పెడితే మొత్తం 175 స్థానాల్లో అతి ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన స్థానం ఏదైనా ఉంది అంటే, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకుండా ఓడిపోయిన స్థానం ఏదైనా ఉంది అంటే అరకు అసెంబ్లీ స్థానం. అది అంటే ఇక్కడ అరకు అసెంబ్లీ తరపున పోటీ చేసిన కిడారి శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం కనీసం 20,000 లోపు ఓట్లు కూడా తెచ్చుకోకుండా ఆయన డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ప్రధానంగా ఈయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చెట్టి పాల్గొన్న 53,000 ఓట్లు తెచ్చుకుని విజయం సాధిస్తే, వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన దొన్ను దొర 27,000 ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచారు. అయితే శ్రవణ్ ఇలా డిపాజిట్లు కోల్పోవడానికి అక్కడ టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం అనేది ఇప్పుడు బయటపడుతున్న అంశం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో శ్రవణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావుని అప్పట్లో వైసీపీ నుంచి గెలిచి విజయం సాధించారు ఆయన అప్పట్లో. తర్వాత చంద్రబాబు గారు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా అప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చారు. అయితే అనూహ్యంగా నియోజకవర్గ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన నక్సలైట్ల కాల్పుల్లో ఆయన మృతి చెందడం జరిగింది, అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అరకులో ఉప ఎన్నిక అయితే జరగలేదు అప్పుడు. దీంతో చంద్రబాబు గారు శ్రవణ్కి మంత్రి పదవి ఇచ్చారు. అయితే మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఏదో ఒక ఎమ్మెల్సీ కానీ అయితే ఆ పదవి ఉంటుంది, లేదంటే కష్టం కాబట్టి. తర్వాత ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు ఆయనకి. సో ఇవ్వలేదు కాబట్టి ఎన్నికల ముందే శ్రవణ్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిల్చొని మళ్ళీ ఘోరంగా అంటే డిపాజిట్లు కూడా దక్కించుకోకుండా ఓటం పాలవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మీద బాగా వ్యతిరేకత పెరగడంతో శ్రవణ్కి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిలబడ్డారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే డిపాజిట్ కోల్పోయినా సరే ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అరకులో తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది చాలా కష్టంగా ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చేస్తున్న ఒక ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతం కాబట్టి అరకు అనేది వైసీపీకి కంచుకోట. మరి ఇలా ఉన్నా సరే అరకులో శ్రవణ్ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది ప్రస్తుతం. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్ను రాజకీయ భవిష్యత్తు ఉండటం కష్టమా కాదా అనేది కూడా ఒక అనుమానం. మరి చంద్రబాబు గారు శ్రవణ్ భవిష్యత్తుని ఏ విధంగా నిలబడతారు, ఏంటి ఇప్పుడు ఆయన ఓటమి పాలవడం, డిపాజిట్లు కూడా దక్కించుకోవడం, ఇదంతా చంద్రబాబు గారి పుణ్యమేనా, అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసి కూడా ఆయనకు అప్పట్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా చేసి ఆయన మంత్రి పదవి నుంచి దిగిపోవడం, తర్వాత ఆయన ఎన్నికల్లో దిగ్గానే పోటీ చేయగానే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడం, అంటే 40 ఏళ్ల సీనియార్టీ అని చెప్పుకునే చంద్రబాబు గారికి అరకు పరిస్థితి, ప్రధానంగా గిరిజన ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలియదా, ఆయన్ని కాపాడుకోవాలి అంటే ఎందుకు ఆయన అప్పట్లో కీలక నిర్ణయం తీసుకోలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశాలు. చూద్దాం దీనికి సంబంధించి మరి శ్రవణ్ కుమార్ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.